गांधी भवन लो तेलंगाना कांग्रेस पॉलिटिकल अफेयर्स कमिटी समावेशम प्रारंभमैंदी। हुजूराबाद उप एन्निकल्लो पार्टी ओटमिपै प्रधानंगा समीक्ष चेयनुन्नारु। इप्पटिके ओटमिपै रेवंत नु सीनियर्लु कॉर्नर चेस्तुन्न परिस्थितिलो ई रोजु जरिगे समावेशम वाडी वेडिगा सागे अवकाशं उंदी। ఈటల రాజీనామా చేసిన 5 నెలల వరకు హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి ఎందుకు పట్టించుకోలేదని ఓవైపు కోమటిరెడ్డి నిలదీయగా అభ్యర్థిని ముందే ప్రకటించకుండా ఎందుకు జాప్యం చేశారని జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు। ఇక దీనిపై ఈ రోజు సమావేశంలో ప్రశ్నిస్తానని జగ్గారెడ్డి తెలిపారు। దీంతో ఇవాళ జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది। ఇస మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో అందిస్తారు। నాగేంద్ర చెప్పండి, రేవంత్ నిర్లక్ష్యం వల్లే హుజూరాబాద్ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిందంటూ సీనియర్లు ఆరోపిస్తున్నారు, అప్డేట్ ఏంటి? థాంక్యూ సర్. నా మరికాసేపట్లో గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగబోతుంది। ఈ సమావేశంలో ముఖ్యంగా నిన్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో జరిగినటువంటి ఘోర పరాజయానికి సంబంధించి దిద్దుబాటు చర్యలకు సంబంధించి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించబోతున్నారు। ముఖ్యంగా నిన్న జరిగినటువంటి హుజూరాబాద్ ఉప ఎన్నిక ఘోర పరాజయానికి సంబంధించి ఇప్పటికే జగ్గారెడ్డి ఎంపీ కోమటిరెడ్డి ఇద్దరు నేతలుగా ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది। ముఖ్యంగా ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో అంశానికి వచ్చేటికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చింది। దానివల్లే కనీసం డిపాజిట్కి సంబంధించినటువంటి ఓట్లు కూడా సాధించలేనటువంటి పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిందంటూ కూడా నిన్న కోమటిరెడ్డితో పాటు జగ్గారెడ్డి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది। దాదాపు 5 నెలల నుంచి కూడా ఒకవైపు టిఆర్ఎస్తో పాటు మరొకవైపు బీజేపీ రెండు పార్టీలు కూడా ప్రచారంలో ఓరెత్తిస్తుంటే మరొకవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థికి సంబంధించి గాంధీ భవన్లో సమావేశాలు ఏర్పాటు చేస్తూ కాలయాపన చేశారు, కానీ అభ్యర్థిని మాత్రం ముందుగానే గ్రౌండ్లోకి దింపలేదు అనేటటువంటి ఆరోపణలు ఆ ముఖ్య నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది। మరొకవైపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడిని బలమూరి వెంకట్ని రంగంలోకి దింపారు, ఆయన ఒక బలిపశువును చేశారు అనేటటువంటి ఆరోపణను కూడా జగ్గారెడ్డి చేసినటువంటి పరిస్థితి ఉంది। ముఖ్యంగా ఈరోజు జరగబోయేటటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో హుజూరాబాద్కి సంబంధించి ఘోర పరాజయానికి పాల్పడడానికి సంబంధించినటువంటి అంశాలన్నింటిని కూడా మాణిక్యం ఠాగూర్, రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులంతా కూడా ఈరోజు చర్చించబోతున్నారు। మరొకవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికకి సంబంధించి ముందు నుంచి ఆ గ్రౌండ్లోకి ఎందుకు వెళ్ళలేదు, ముఖ్యంగా అక్కడ అభ్యర్థికి సంబంధించి ఆలస్యం ఎందుకు చేశారు, ఇలాంటి అంశాలన్నింటిపైన కూడా నాయకులంతా కూడా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి। మరొకవైపు గతంలో హుజూరాబాద్లో 2018లో 62,000కు పైగా కూడా ఓట్లు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈసారి హుజూరాబాద్లో 3,000 మాత్రమే ఓట్లు రావడానికి గల కారణం ఏంటి అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ కేడర్ అంతా కూడా కొంత టీఆర్ఎస్కి వెళ్ళి మళ్లించినటువంటి పరిస్థితి, మరొకవైపు ఈటెల రాజేందర్ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ కేడర్ని అంతా కూడా బీజేపీలోకి చేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది। కానీ అక్కడ కాంగ్రెస్ నాయకులు కొంత అలసత్వం వహించారు, కాంగ్రెస్ కేడర్ అంతా కూడా బీజేపీ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరు కూడా స్పందించలేరు, వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేటటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది। ముఖ్యానికి ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో హుజూరాబాద్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక పైన పోస్ట్ మార్టం చేయడంతో పాటు రాబోయేటటువంటి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి అంశంతో పాటు భవిష్యత్ కార్యాచరణ కూడా సిద్ధం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది స్వర్ణ. ముఖ్యంగా హుజూరాబాద్ ఓటమిపై ఇటు కోమటిరెడ్డి కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, రేవంత్ ను కార్నర్ చేస్తూ క్వశ్చన్ చేసే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో మరి రేవంత్ ఏం చెప్పే అవకాశం ఉందనుకోవచ్చు? ఇప్పటికే ముందు నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ జగ్గారెడ్డి కానీ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కొన్ని అంశాలు వ్యతిరేకిస్తూ వస్తూనే ఉన్నారు। తాజాగా నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం వహించింది, అందుకే హుజూరాబాద్లో కనీసం డిపాజిట్ తెచ్చుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిందంటే కూడా చెప్పడం జరిగింది। ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా చూడొచ్చు, ప్రస్తుతం ఏదైతే ఈరోజు జరగబెట్టేటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా
సమావేశానికి హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. హుజరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశం కీలకంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి హుజరాబాద్ ఉప ఎన్నిక ఓటమికి సంబంధించి అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ సమావేశంలో కోమటిరెడ్డితో పాటు జగ్గారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన ముఖ్య నాయకులు ఏ విధంగా స్పందిస్తారన్న దానిపైన వేచి చూడాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే ఈ సమావేశంలో జగ్గారెడ్డి హుజరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఘోర పరాజయానికి సంబంధించినటువంటి అంశాలను లేవనెత్తుతా ప్రశ్నిస్తున్నట్టు కూడా ఆయన నిన్న చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ సమావేశంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపైన కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హుజరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఓటమికి పూర్తి బాధ్యత నాదే, మరొకవైపు సీనియర్ నాయకులు జగ్గారెడ్డి కోమటిరెడ్డితో పాటు పలువురు నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన స్పందించడం జరిగింది. వారు మాట్లాడినటువంటి అంశాలన్నింటిని కూడా పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సమావేశాల్లో చర్చించి వారి అభిప్రాయాలను తీసుకొని ముందుకు వెళ్తామంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వర్ణ, థ్యాంక్ యూ నాగేంద్ర.